ప్రభుత్వం వెంటనే సిపిఎస్ రద్దు చేయాలని నెల్లూరు జిల్లా వింజమూరు మండలం యూటీఎఫ్ అధ్యక్షులు రామయ్య, కార్యదర్శి వీరాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు కోరుతూ మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు ఉద్యమాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారి గుండా బంగ్లా సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అయితే ఒక వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అది ఏమీ తేలకుండా 3 సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ ఆ విధంగా కాలం గడపడం జరిగింది. కానీ ఇప్పటికైనా కూడా మెల్కొని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని యూటీఎఫ్ శాఖ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల మన దేశంలో 2 రాష్ట్రాలు ముందుకొచ్చాయి. మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ ఇద్దరు కూడా ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చడం జరిగింది. 3వ ముఖ్యమంత్రిగా భారతదేశంలో డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రను నిలబడాలి అంటే ఒక వారం లోపల నేను ఆ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కట్టుకుని ఉంటానని చెప్పేసి ప్రజల్లో ముందుకు ఉపాధ్యాయుల ముందుకు కానీ ఉద్యోగస్తుల ముందుకు కానీ వస్తే ఆయన చరిత్రలో నిలిచిపోతాడు. ముఖ్యంగా ఈ యొక్క సిపిఎస్ విధానం వల్ల